ఈ రోజు మనం క్రమ బహుభుజిల సౌష్ఠవ రేఖలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూస్తాము కింద చూపిన ఆకారంలో ఎన్ని సౌష్ఠరేఖలున్నాయి ఒక అద్దం రేఖ అంటే మిర్రర్ లైన్ లేదా సౌష్ఠవరేఖ అంటే లైన్ ఆఫ్ సిమిట్రీ ఒక ఆకారాన్ని ఒకదానికొకటి సరిగ్గా సరిపోయేలా రెండు భాగాలుగా విభజిస్తుందని మనకు తెలుసు అవి ఒకదానికొకటి అద్దం పరావర్తనంలా ఉంటాయి రేఖీయ సౌష్ఠవం సందర్భంలో అద్దం రేఖను సౌష్ఠవరేఖగా పరిగణించవచ్చు అంటే సౌష్ఠవరేఖ ఒక ఆకారాన్ని ఒకదానికొకటి అద్దం ప్రవర్తనంలా ఉండే రెండు భాగాలుగా విభజిస్తుంది ఈ అవగాహనతో మనం ఇచ్చిన ఆకారాలలో సౌష్ఠవరేఖల సంఖ్యను కనుగొనవచ్చు ఒకవేళ మనం మొదటి ఆకారంలో ఒక నిలువు గీతను అంటే వర్టికల్ లైన్ను గీస్తే ఈ రేఖ మొదటి ఆకారంలో ఒకదానికొకటి అద్దం పరావర్తనంలా ఉండే రెండు భాగాలను ఏర్పరుస్తుంది కాబట్టి మనం ఈ రేఖని సౌష్ఠవ రేఖ అని అంటాము అదేవిధంగా మనం మొదటి ఆకారంలో ఈ విధంగా ఒక సమాంతర రేఖను గీస్తే ఆ రేఖ ఆకారాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది కాని అవి ఒకదానికొకటి అద్దం పరావర్తనాలు కావు అందువల్ల ఈ రేఖ సౌష్ఠవ రేఖ కాదు ఇప్పుడు మనం ఈ ఆకారంపై ఇలాంటి ఏటవాలు గీతను గీస్తాము ఈ రేఖ ఆకారం ఒకటిను రెండు భాగాలుగా విభజిస్తుంది కాని అవి ఒకదానికొకటి అద్దం పరావర్తనంలు కావు కాబట్టి ఈ ఏటవాలు గీత సౌష్ఠవరేఖ కాదు అదేవిధంగా మీరు వీడియోను ఆపి కాగితంపై ఈ ఆకారాన్ని తయారు చేసి దానిలో ఎన్ని సౌష్ఠవరేఖలు ఉన్నాయో కనుగొనండి ఈ ఆకారంలో కేవలం ఒకే సౌష్ఠవరేఖ ఉందని మీకు తెలుస్తుంది రండి ఇప్పుడు ఆకారం పరిశీలిద్దాం ఆకారం రెండులో మనం మధ్యగా వెళ్లే రేఖను గీస్తాము నిలువురేఖ ఆకారాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది అవి ఒకదానికొకటి అద్దం అద్దంపరావర్తనంలు అంటే నిలువు రేఖ ఒక సౌష్ఠవ రేఖ అదేవిధంగా మనం ఆకారం మధ్యలో వెళ్లే ఒక సమాంతర రేఖ మరియు రెండు ఏటవాలు రేఖలను ఈ విధంగా గీయవచ్చు వీటిలో ప్రతి ఒక్క రేఖ ఆకారంను రెండు భాగాలను విభజిస్తుంది మరియు అవి ఒకదానికొకటి అద్దం అద్దంపరావర్తనంలు అంటే ఇవన్నీ కూడా సౌష్ఠవ రేఖలు అవుతాయి కాకుండా ఆకారం రెండును రెండు భాగాలుగా విభజించి అవి ఒకదానికొకటి అద్దం పరావర్తనంలా ఉండేలా మరే ఇతర రేఖను గీయలేము అందువల్ల ఆకారం రెండులో నాలుగు సౌష్ఠవ రేఖలు ఉన్నాయని చెప్పగలము తదుపరి ఉదాహరణ ఇచ్చిన సౌష్ఠవరేఖల వెంట సౌష్ఠవంగా ఉండే విధంగా చిత్రంలో చూపిన ఆకారాన్ని చేయండి సౌష్ఠవం రేఖ ఒక ఆకారాన్ని రెండు భాగాలుగా విభజిస్తుందని అవి ఒకదానికొకటి అద్దం పరావర్తనంలా ఉంటాయని మనకు తెలుసు ఈ అవగాహనతో మనం రేఖ ఎం మరియు రేఖ ఎన్ ను అద్దం రేఖలుగా పరిగణిస్తాము మరియు చిత్రంలో సూచించిన ఆకారం యొక్క ప్రతిబింబం గీస్తాము నుండి మనకు పూర్తి ఆకారం లభిస్తుంది ఇది మనం ఇచ్చిన చతురస్రాలు సహాయంతో పూర్తి చేస్తాం రండి సమాంతర రేఖను అద్దం రేఖగా పరిగణించి ఆకారం యొక్క ప్రతిబింబాన్ని గీద్దాం దీన్ని మనం ఈ విధంగా చేయగలం ఇప్పుడు మనం నిలువురేఖ ఎంను అద్దం రేఖగా పరిగణించి మరియు ఎడమవైపు ప్రతిబింబం నిలువురేఖ యొక్క కుడివైపు గీద్దాం ఇందుకోసం మనం ఈ రెండు భాగాలను జాగ్రత్తగా గమనించాలి వీటిని దృష్టిలో ఉంచుకొని మనం ఈ విధంగా అద్దం ప్రతిబింబాన్ని గీయవచ్చు దీంతో మనం ఈ ఆకారాన్ని పూర్తి చేస్తాం ఇక్కడ ఆకారం నిలువు మరియు సమాంతర రేఖల వెంట సౌష్ఠవంగా ఉంటుంది తద్వారా మన సమాధానం సరైందని ఇది ధృవీకరిస్తుంది ఈ రోజు మనం క్రమ బహుభుజిల యొక్క సౌష్ఠవ రేఖలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలో మనం క్రమ బహుభుజిల సౌష్ఠవ రేఖలకు సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూస్తాము